మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కాంటా చౌరస్తాలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి టీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో క్షీరాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు బడికల శ్రావణ్ మాట్లాడుతూ మలిదశ తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియమకాలు అజెండాతో తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. ఇంటికొక ఉద్యోగం ఇస్తామన్న హామీని నెరవేరుస్తూ ఈరోజు అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి 80039 ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేయడం, ఉద్యోగాల క్రమబద్ధీకరణ చేసినందుకు కేసీఆర్ కి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగుల భవిష్యత్తును తీర్చిదిద్దానైతే సంకల్పంతో తెలంగాణ ట్యాగ్ లైన్ ఏదైతే ఉందో నీళ్లు నిధులు నియామకాలు అనే ఒక ట్యాగ్ లైన్తో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి యావత్ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరినీ గుర్తించి కూడా ఈ 8 సంవత్సరాల కాలంలో 139,000 ఉద్యోగాలను భర్తీ చేసి ఆ 139,000 ఉద్యోగాలను నోటిఫై చేసి 22,000 ఉద్యోగాలకు కూడా అంటే వాటి ప్రక్రియ ఏదైతే ఉన్నదో వాటిని కొనసాగిస్తూనే మిగిలినటువంటి 91,000 ఖాళీలను కూడా మొన్న జోనల్ మల్టీ జోనల్ ప్రకారం ఏదైతే ఉన్నాయో ఆ జోనల్ ప్రకారం గుర్తించి ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఏవైతే ఉన్నారో వారికి దీపికబురు ఇవాళ అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా 91,000 ఉద్యోగాలను కూడా రేపటి నుండే స్టార్ట్ చేస్తామని చెప్పి ప్రకటించడం చాలా సంతోషకరం. వారికి మా తెలంగాణ రాష్ట్రం విద్యార్థి విభాగం, యువజన విభాగం, మరి బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయ దుర్గం సినయ్య గారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ గారి పక్షాన యావత్ మంచిర్యాల జిల్లా టీఆర్ఎస్ పార్టీ కమిటీ తరఫున కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ 91,000 ఉద్యోగాలలో 11,000 ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిపాలన మరి ఈ తెలంగాణ ప్రాంతం వచ్చినాక కూడా మరి 11,000 మంది ఉద్యోగులు ఏదైతే కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తూ ఉన్నారో వారినందరికీ కూడా ఏకకాలంగా 11,000 మందిని కూడా వెంటనే రెగ్యులరైజ్ చేస్తున్నామని చెప్పి కూడా గతం ఈరోజు అసెంబ్లీ సాక్షిగా కూడా ముఖ్యమంత్రి గారు వారిని రెగ్యులరైజ్ చేయడం జరిగింది. మరి మిగిలిన 80,000 ఉద్యోగాలలో మరి ఎస్సీ డెవలప్మెంట్ కోసం 2,000 చిల్లర, హయ్యర్ ఎడ్యుకేషన్లో 2,000, మరి సెకండరీ ఎడ్యుకేషన్లో దాదాపు 7,000 పై చిలుపు ఉద్యోగాలను కూడా ఇలా ఓవరాల్గా చూసుకున్నట్టయితే అన్ని శాఖలలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మిగిలిన ఖాళీలను కూడా 80,000 ఉద్యోగాలను కూడా ఏకకాలం కూడా భర్తీ చేసినటువంటి ఘనత ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. మరి ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగుల కోసం, తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రజల బాగు కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలలో నిరుద్యోగులలో గూడు కట్టుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిని ఈ ప్రజలు మర్చిపోతలేరని చెప్పి జీర్ణించుకోలేనటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మోడీ ప్రభుత్వం మరి నిరంకుశ పాలన తెలంగాణ ప్రాంతానికి ఎలాంటి సహాయ సహకారాలు అందించకుండా మరి కుట్రపూరితంగా తెలంగాణ ప్రాంతం మీద మోసం చేయడం జరుగుతూ ఉన్నది. ఖబర్దార్, బీజేపీ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో మోడీ నువ్వు తక్షణమే ఈ తెలంగాణ ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నాయకులు ఇలా కేసీఆర్ గారికి టీఆర్ఎస్ పార్టీకి బేషరతుగా క్షమాపణలు చెప్పాలి, లేకపోతే ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా యువజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో తరిమి కొడతాం, మీ ఇల్లు ముట్టడిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.